తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎన్నికలు పూర్తయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలోకి మరికొంతమంది వెళ్ళబోతున్నారన్న వార్త అందరికీ తెలిసిందే, అందరు కూడా ఆలోచించిందే. సరే, పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించుకోగా మరో 8 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎప్పట్లాగానే ఒక్క సీటు ఎంఐఎంకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. చాలా చోట్ల 3వ ప్లేస్లో ఉండిపోవడం మరి ఏమిటో ఎవరికి అర్థం కాలేదు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో వేలకు వేలు మెజార్టీ పెంచుకుంటూ పోయి చివరికి 2014లో ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2018లో 88 సీట్లు సాధించి ఔరా అనిపించింది. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని అందరూ అనుకునేలాగా గౌరవనీయ కేసీఆర్ గారు ఆ పార్టీని తీర్చిదిద్దారు. కానీ ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని కనిపెట్టడంలో అందరూ విఫలమయ్యారు. ఆ పార్టీకి నిర్మాణాత్మక స్ట్రక్చర్ లేదు. పార్టీ గ్రామం వరకు కూడా ఎక్కడ స్ట్రక్చర్ కనిపించదు. పైన మాత్రం మంత్రులు ఇలంతా ఉన్నారు. అంటే ప్రభుత్వంతో అధికారంలోకి ఎవరూ రాలేరు. పార్టీ మాత్రమే అధికారంలోకి తెస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రూఫ్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయినా వెంటనే మళ్ళీ మళ్ళీ పుంజుకొని ఎందుకు గెలుస్తుంది? కేవలం కార్యకర్తల బలం వల్లే, నిర్మాణాత్మకమైన స్ట్రక్చర్స్ వల్లే. గ్రామస్థాయి వరకు నిర్మాణం ఉన్న పార్టీలు ఎవరైనా సరే ఇలాగే ఉంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా 2 సార్లు ఓడిపోయి తెలంగాణలో, మరి మొన్న అధికారంలోకి ఎలా వచ్చింది? కేవలం కార్యకర్తల బలం ఒకటి. గ్రామస్థాయి వరకు విస్తరించిన పార్టీలు ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు అధికారంలోకి వస్తుంటాయి. కార్యకర్తల బలం అంటే అది. ప్రతి గ్రామంలో ఉంటారు కూడా. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది. వారు కూడా గ్రామస్థాయి వరకు కార్యకర్తలను పెంచుకుంటున్నారు. హిందుత్వం అంటారా, ఇంకోటి అంటారా, ఆర్ఎస్ఎస్ అంటారా, విశ్వ హిందూ పరిషత్ అంటారా, బజరంగ్ దళ్ అంటారా, ఏబీఈపీ అంటారా, ఏదైనా ఇతరులు పేరు పెట్టుకోవచ్చుగాక. కారణం, ప్రజలు ఓటేస్తేనే కదా భారతీయ జనతా పార్టీ కూడా గెలుస్తోంది. కేంద్రంలో 3వసారి మోడీ గారు అధికారంలోకి వచ్చారు, ఎన్డీఏ. ఇక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు సాధించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ 19 చోట్ల 2వ ప్లేస్ వచ్చినప్పుడే మనందరం అనుకున్నాం కూడా భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది ఈ రాష్ట్రంలో, జాగ్రత్తగా చేసుకుంటే సీట్లు ఎక్కువ వచ్చాయని చెప్పుకున్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఉన్నట్టయితే ఇంకెక్కువ వచ్చాయని కూడా చాలామంది చెప్పారు. అలాగే ఇవాళ కిషన్ రెడ్డి గారు మంత్రిగా అయ్యారు. బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీ డి అంటే డి అనే స్థితికి వచ్చింది. మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఆ పార్టీ ఉంది? ఇది ఒక అంశం. అయితే 2వ అంశం, టీఆర్ఎస్ పార్టీ మన అందరం చెప్పాం, తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, చివరికి సిపిఐ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినమాట వాస్తవం. భారతదేశంలో ఎక్కడా జరగని వింతని కేసీఆర్ గారు చేసి చూపించారు. అప్పటి నుంచి ఆ పార్టీ తరగడం ప్రారంభించింది. పెరగడం తర్వాత సంగతి, కుంగిపోతోంది ఆ పార్టీ. మొన్న మధ్య కూడా 2018లో అంత మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ప్రతిపక్షంలో మిగలకూడదని కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరినీ ఆ పార్టీలో చేర్చుకున్నారు. ప్రతిపక్ష హోదా కూడా బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళ సీనియర్ నాయకులకి ఇవ్వకుండా చేశారు. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీని గెలిపించారా? లేదు. ప్రజలు అనుకుంటే గెలుస్తారు, ప్రజలు వద్దనుకుంటే ఊడిపోతారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలామందిని తీసుకుంటోంది. అయితే దీనికి ఒక మెలికి ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు లక్ష్మణ్ గారు ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోవచ్చు అన్నారు. అలాగే మరి కేసీఆర్ గారు కూడా, అనేక మంది వారి అనుమాయిలు, ముఖ్యమైన లీడర్లు కూడా ఎన్నోసార్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదు, కూల్చేస్తామని చెప్పారు. అందుకేనేమో రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వం కాపాడుకోవడానికి అన్నట్టుగాను, లేదా మీరు ఎలా కూలుస్తారో చూస్తాను అని ఛాలెంజ్ తీసుకున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఈ పార్టీలో చేరడానికి సమాయత్తం అవుతున్నారు. మరి పార్టీని కాపాడుకుంటే ఇంపార్టెంట్ కన్నా ప్రభుత్వం కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే. మరి ఎందుకు టీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎందుకు కూలదొద్దాం అనుకుంటున్నారు?